సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్లపై నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడుతూనే సంతకం చేసిన విషయం తెలిసిందే. పింఛన్ 4,000 కలిపి జులై 1న పంపిణీ దిశగా కసరత్తు జరుగుతుంది. వాలంటీర్లతో పంపిణీ చేయాలా, ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాలా అనేది చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే పెన్షన్ల పంపిణీపైన ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే పెన్షన్లను 4,000 పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అమల్లో భాగంగా పెరిగిన పెన్షన్ల 1,000 రూపాయలను 3 నెలల నుంచి అమలు చేసేలా నిర్ణయించారు. పెరిగిన 1,000తో పాటుగా 4,000 కలిపి మొత్తంగా 7,000 జులై 1న చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నూతన పెన్షన్ పాసు పుస్తకాలను నగదుతో పాటు అందించాలని నిర్దేశించారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ 4,000 పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ పెంపుకు ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగులకు పింఛన్ 3,000 నుంచి 6,000 పెంచుతూ నిర్ణయించారు. పూర్తి స్థాయి దివ్యాంగులకు పింఛన్ 5,000 నుంచి 15,000 పెంపుదల జరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000 పింఛన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జులై 1 నుంచి ఈ పెంపుదల అమలు అవుతుంది. ఈ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా, ప్రభుత్వ సిబ్బంది ద్వారా అందిస్తారా అనేది తెలియాల్సిందే. ఈ నెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పంపిణీపైన నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీకి నగదు సమస్య లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ వెల్లడించారు. జులై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వేదిక ఖరారు చేయనున్నారు. తొలి హామీ అమల్లో భాగంగా జులై 1న ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిపైన సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.